గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి మరి వీరికి కూడా అక్టోబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది అంటారు, అలాగే వీరికి ఆ మాసంలోని శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు ఒకసారి తెలియచేయండి గురుగారు. నక్షత్రాదులు విశాఖ 4వ పాదము, అట్లాగే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే రాబోయేటువంటి కాలం ఏదైతే అక్టోబర్ మాసం ఉందో, ఇలాగే జన్మస్థ శుక్ర సంచారం ఉంది, తర్వాత వ్యయస్థితిలో రవి బుధులు రాబోయే కాలంలో ఉన్నారు, ఏకాదశంలో కేతువు, తర్వాత శని వక్రగత అయి తృతీయ స్థానం ఉండడం, తర్వాత పంచమ స్థానంలో రాహువు వక్రగతైన శని 6వ స్థానంలో ఉండటం, ఇటువంటి రిజల్ట్ చూసినట్టయితే ఓవరాల్గా చెప్పాలంటే వృశ్చిక రాశి వరకు ఇంకో కొంత మంచికాలం గోచరిస్తుంది. వృశ్చిక రాశికి కూడా ఈ శుక్రుడు జన్మస్థాన సంచారం వల్ల కొంత విందులు వినోదాలు అనేక విషయాల్లో మంచి ఎనర్జెటిక్ పర్సన్గా ఉండటం అటువంటి గోచరిస్తుంది. తర్వాత శుక్రుడి వల్ల చాలా అద్భుతమైనటువంటి స్త్రీ పరిచయాదులు కానీ పురుష పరిచయాదులు కానీ మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పరిచయాలు కానీ ఏర్పడతాయి. కొత్త పరిచయాల ద్వారా వ్యాపారం కానీ వృత్తిలో కానీ రాణింపు అనేది ఉంటుంది. అట్లాగే శని వక్రగత అయి తృతీయ స్థానం సంచారం వల్ల శని చాలా అద్భుతమైన రిజల్ట్స్, దీర్ఘకాలికంగా వీరు ఆగిపోయిన పనులు మళ్ళీ పునః ప్రారంభమై అవి అవకాశాలు వాటికి అందిపుచ్చుకునే అవకాశం, పోటీ పరీక్షలు కానీ ఉద్యోగంలో కానీ అవన్నీ మళ్ళీ తిరిగి వీళ్ళు పొందే అవకాశం, ఏదైతే వీరు జరగదనుకున్నారో ఆ పనులన్నీ జరగటం, ఇవన్నీ కూడా శని చాలా అద్భుతమైనటువంటి దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ఇస్తున్నారు. రాహు పంచమ స్థానం వల్ల పునఃప్రారంభం అవుతాయి. అట్లానే రాహు పంచమ స్థానంలో ఏదైతే ఉందో కొంత సంతానం ఉంటే సంతానం చికాకులు ఉంటాయి కానీ చాలా రాణింపు అనేది ఉంటుంది. వీళ్ళకి విదేశీ యాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, విద్యా లాభాలు ఉంటాయి, ఉద్యోగ లాభాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క గురుడు వక్రీకరించే గురువు కూడా ఏదైతే ఉందో రాబోయే కాలం వక్రీకరించకున్న ఉండేటువంటి గురువు 20వ తారీఖు వరకు గురువు యొక్క సప్తమ స్థానం కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఎప్పుడైతే వక్రీకరిస్తున్నటువంటి గురువు ఉంటాడో అకాల భోజనము సకాలంలో తినకపోవటము, దానివల్ల ఇబ్బందులు పడటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావటం, అసిడిటీ లాంటిది రావటము, తేజోహీనత నిద్రలు ఏమి ఉండకపోవటం, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ కావటము, ఇటువంటివన్నీ కొద్దిగా ఇబ్బందులు పడతారు. తర్వాత ఒక చింతన భావన ఏర్పడుతుంది, ఉన్న దగ్గరనే మనం ఉండలేకపోయామే ఒక చింతన భావన, మనోభావన అనేది ఏర్పడుతుంది. తర్వాత వీరికి కుజుడు ఈ యొక్క 9వ స్థాన సంచారం వల్ల కొంత విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు కానీ ఇక్కడ స్వదేశంలో ఉండేటువంటి వారికి కానీ భాగ్యం అంటే తొందరగా రిజల్ట్స్ రావడం కష్టంగా ఉంటుంది, నెమ్మదిగా మూవ్ అవుతుంటాయి, ఒకేసారి రిజల్ట్ రాదు, కష్టపడంగా రిజల్ట్స్ వస్తాయి. తర్వాత 9లో కుజుడు ఉండటం వల్ల పూర్వీకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, పెద్దవాళ్ళ వల్ల ఇబ్బందులు కావచ్చు, లేదా ఎక్కడైనా వీళ్ళు వెళ్ళిన చోట మిమ్మల్ని విమర్శించడం కావచ్చు జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల కోపాలు రావటం, మీకు అకారణంగా వాటితో విరోధాలు ఏర్పడటం అటువంటి జరిగే అవకాశం ఉంటుంది. కేతు వీరికి 11లో ఉండటం వల్ల కొంతవరకు అనుకూలం ఫలితాలు ఉన్నాయి, కాబట్టి వెళ్ళిన చోట కొంత ఇబ్బంది పడినా మెలకువలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత బుధుడు 12లో ఉండటం వల్ల కొంత అజీర్ణము, వెళ్ళిన చోట బుద్ధి ప్రదర్శించడం అని అతిగా బుద్ధి ప్రదర్శించడం వల్ల వాళ్ళు గ్రహించేయటం మిమ్మల్ని, తర్వాత మిమ్మల్ని కొద్ది దూరం పెట్టడం, మీరు అతిగా ఆలోచించేవాడు కానీ ఏదో మన సమయస్ఫూర్తి ఆలోచించేవాడు కాదు కానీ ఆలోచన చేయడం, ఈ విధమైనటువంటి కొంత అసంబద్ధమైన ఆలోచన, తర్వాత అజీర్ణం అంటే వెంటనే అరగకపోవటం, తిన్నది వెంటనే అరక్కపోవటం, అటువంటివి కొద్ది ఇబ్బందులు కలగజేస్తున్నాయి. తర్వాత నాడీ మండల ప్రదేశంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత వీరికి రవి కూడా నీచస్థితి 12లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు నిద్రలేమి కానీ, తర్వాత ఏదో పిచ్చుకలు రావటం మనం, తర్వాత ఇంకోటి ఏంటంటే రవి ఈ యొక్క 12లో ఉండటం వల్ల నీచస్థితిలో ఉండటం వల్ల అతి ఉష్ణం బాడీలో వేడి విపరీతంగా ప్రొడ్యూస్ అయ్యి వాటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇంకా వీరికి విరోధాలు ఏర్పడతాయి, రాజుల వల్ల కావచ్చు, లేదా వాళ్ళతో పై అధికారుల వల్ల కావచ్చు, వీళ్ళు వెళ్ళేటువంటి ప్రదేశంలో కొంత ఉష్ణంగా ఉండొచ్చు, అవి భరించలేకపోయే పరిస్థితిలో ఉంటారు. అంటే కుటుంబంలో కూడా విరోధాలు వచ్చే అవకాశం ఉందంటారు. ఆ కుటుంబంలో విరోధాలు అనే దానికి వస్తే కొంత విరోధం రాదు, సహకరిస్తారు కానీ బయట వాళ్ళతో విరోధాలు వస్తాయి. కుటుంబంలో కన్నా బయట వీళ్ళు వ్యాపారం చేసే చోటే వీళ్ళకి తెలియకుండా శత్రువులు ఉంటారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు, లేదైనా వీళ్ళు చేసే ఉద్యోగం దగ్గర స్థలంలో ఉండే వాళ్ళతో ఇబ్బందులు, ఇవి కొద్దిగా ఇబ్బంది చేకూరే అవకాశం వృశ్చిక రాశికి ఉన్నాయి. ఓవరాల్గా వృశ్చిక రాశికి చెప్పాలంటే రాబోయే అక్టోబర్ మాసం 17 నుంచి కొంత ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉంటుంది. 17 వరకు చాలా బాగుంది, 17 వరకు అంటే ఒక 15 రోజుల పాటు బాగుంటుంది, తర్వాత 15 రోజులు అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు మరి ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం మంచిది, తర్వాత గురువు యొక్క దర్శనం చేసుకోవటం, అంటే గురువులు కానీ దత్తక్షేత్ర కానీ రాఘవేంద్ర స్వామి సాయిబాబా అట్లాంటి గురువులు ఏవైతే గురుక్షేత్ర దర్శనాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శనగలు వీళ్ళు ఉడికిచ్చి ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. గురువారం కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, వెళ్ళిన చోట వీళ్ళకి అనుకూలంగా మారుతుంది.